హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈరోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సైరా ఇంకా రిలీజ్ కాకుండానే చిరంజీవి తర్వాత చేయబోయే కొరటాల సినిమా గురించి రకరకాల వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్లో నటిస్తున్నారని ఫిలిం నగర్లో గత కొంతకాలం నుండి టాక్ వినపడుతుంది. అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవి చేయబోయే రెండు క్యారెక్టర్లలో ఒకటి నక్సలైట్ తరహాలో పాత్ర ఉంటుందని, తాజాగా అధికారికంగా ఒక ప్రముఖ దినపత్రికలో ఈ వార్త ఇటీవల రావడంతో ఇండస్ట్రీలో ఈ విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. మరి అదేవిధంగా మరొక క్యారెక్టర్లో మధ్య వయస్కుడిగా చిరంజీవి కాస్త నెరిసిన జుట్టు గడ్డంతో చాలా గ్లామర్గా యంగ్ లుక్తో కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. అయితే ఇటువంటి పాత్రలో చిరంజీవి కొత్తగా ప్రస్తుతం ఏమీ నటించడం లేదు. గతంలోనే ఈ తరహా పాత్రలో చాలాసార్లు వెండితెరపై మెగాస్టార్ మెప్పించారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత కొత్తగా మెగాస్టార్ కనిపించబోతున్న క్రమంలో మెగాభిమానులు మంచి జోష్ మీద ఉన్నారు. మరోపక్క కొరటాల శివ స్క్రిప్ట్ మొత్తం పూర్తిగా సెట్ చేసుకొని నటీనటులను మొత్తం అంతా ఓకే చేసుకొని పక్కా ప్లాన్తో షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే మొత్తం ఈ సినిమాకి సంబంధించిన వివరాలు సైర సినిమా ప్రమోషన్ మొదలు పెట్టాకే కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉండవచ్చు అని ఇండస్ట్రీలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి ఇప్పటికే వర్కౌట్లు స్టార్ట్ చేసిన క్రమంలో కాస్త ఇటీవల సన్నబడడంతో ఈ సినిమా గురించి చర్చించుకుంటున్న అభిమానులు సినిమాలో అన్నయ్య మెగాస్టార్ డబుల్ డమాకాలో చాలా రోజుల తర్వాత కనబడబోతున్నారు అని మంచి ఆసక్తిగా ఉన్నారు. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.